వెల్కమ్ టు నైన్ వైట్స్ భారత సైన్యం జరిపిన అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ ఆపరేషన్ కావేరి భారత సైన్యం చేసిన సాహసోపేతమైన రెండు రోజుల ఆపరేషన్ కావేరీకు అంతర్జాతీయ రక్షణ రంగం నివ్వెరపోయింది ఒకప్పుడు ఇజ్రాయెల్ ఉగాండాలో తన సైనిక చర్య జరిపినప్పుడు ప్రపంచం ఇజ్రాయెల్ సైన్యం వంక ఎలా చూసిందో అదే నివ్వెరపాటతో భారత సైనిక పాఠవాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వేగాన్ని చూసి ప్రపంచం నివ్వెరపోయింది సూడాన్ లో జరిగిన ఈ ఆపరేషన్ మొత్తం ప్రపంచానికి చాలా షాకింగ్ మరియు థ్రిల్లింగ్ గా ఉంది ఒక హాలీవుడ్ సినిమాకు ఏ మాత్రం తీసుకుని సంఘటన ఇది ఉక్రెయిన్ మరియు కాబుల్ నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా భారతీయులను రక్షించడం పెద్ద విషయం కాదు ఎందుకంటే వారిని అక్కడి నుంచి లిఫ్ట్ చేసింది పగటి పూట అది కూడా సాధారణ విమానాశ్రయాల్లో కానీ సూడాన్ లో అలా కాదు సూడాన్ యొక్క గగన తలం మూసివేశారు విమానాలు ఎగరడానికి అనుమతి లేదు కేవలం యుఎస్ మాత్రమే తన రాయబారులను రక్షించడానికి ధైర్యంగా తన హెలికాప్టర్లను పంపింది పోరాటం విమానాశ్రయాల్లో కూడా జరుగుతున్నందున అలాగే అక్కడ ఆల్మోస్ట్ అన్ని ఇతర దేశాల దౌత్యవేత్తలు అక్కడికే చేరుకున్నారు కనుక అక్కడ నుంచి మన వాళ్లను కాపాడటం దాదాపు అసాధ్యం దేశంలోని చాలా మంది ఇలా చిక్కుకుపోయారు అక్కడ చిక్కుకున్న వారిలో తొలి విడతలో గుర్తించింది రెండు వందల ఎనిమిది మంది భారతీయులను ఇప్పుడు వారిని రక్షించడం పెద్ద సవాలుగా మారింది ప్రధాని మోదీ భారత వైమానిక దళానికి పూర్తి అధికారాన్ని ఇచ్చారు ఇండియన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కూడా రంగంలోకి దిగింది మిలిటరీ ఇంటెలిజెన్స్ మానిటరింగ్ మొదలుపెట్టింది వీళ్ళకి వీళ్లకి తోడు జైశంకర్ నేతృత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి ప్రపంచ వాయుసేన చరిత్రలో సువర్ణాక్షరాలతో భారత చరిత్రను లిఖించడానికి భారత వైమానిక దళం ఉత్సాహంతో రంగంలోకి దిగింది విదేశీ విమానాలు సూడాన్ లో ఎగరలేవు ఒకవేళ సుడాన్ కు రెండో వైపు నుంచి భారత్ విమానాలు ఎగిరితే ఇంకో వైపు వారు భయంతో దాడి చేయవచ్చు ప్రధాన విమానాశ్రయం సిధిలమై ఉంది ఈ పరిస్థితిలో సుడాన్ అనుమతి లేకుండా భారతీయులను రక్షించాలి భారత ఇంటెలిజెన్స్ సుడాన్ లో రెక్కి వేసింది రాజధానికి యాభై కిలోమీటర్ల దూరంలో మానవ ఒక పాడుబడిన విమానాశ్రయాన్ని కనుగొంది అక్కడ విమానాన్ని ల్యాండ్ చేయవచ్చు కానీ సమస్య ఏంటంటే అన్నిటిలో మొదటిది అక్కడ భూమిపై ఎవరూ లేరు కరెంటు లేదు జనరేటర్ కూడా సిధిలమైంది ఇక లైట్లు వెలిగే అవకాశమే లేదు ఎయిర్ ట్రాఫిక్ గైడెన్స్ లేదు ఇక్కడ విమానం ల్యాండింగ్ లేదా టేక్ ఆఫ్ అయినా ప్రమాదాన్ని కావాలని కొని తెచ్చుకోవడమే విమానం వచ్చినా వారిని ధిక్కరించి రహస్యంగా రావడానికి సుడాన్ అనుమతించదు ఇక రక్షణ విషయానికి వస్తే భారతీయ విమానాలు ఎగరడానికి వాళ్ళ నిఘా లేని మార్గం లేదు ఇన్ని సమస్యలు అయినా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన ఆపరేషన్ లో ముందుకే వెళ్లడానికి నిర్ణయం తీసుకుంది మొదటగా భారత వైమానిక దళం తన కమాండోలతో కూడిన ఒక పెద్ద విమానాన్ని సౌదీ జడ్డాకు పంపింది అక్కడ నుండి అది సుడాన్ వైపు వెళ్లడానికి కావలసిన ఇంధనం నింపుకుంది ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ముందుగా ఆ రెండు వందల ఎనిమిది మంది భారతీయులను ఆ పాడుపడిన విమానాశ్రయానికి చేర్చాయి ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన జీవితంలోనే అత్యంత ఉద్విగ్న భరితమైన ఆపరేషన్ మొదలుపెట్టింది అప్పటిదాకా ఏ విమానాన్ని పంపాలో కూడా టీం అత్యంత రహస్యంగా ఉంచింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెర్క్లెస్ ఎయిర్ క్రాఫ్ట్ ను రంగంలోకి దించింది ఇక సాహసోపేతమైన ఫీట్ మొదలైంది లైట్లు లేని చీకటిలో నైట్ విజన్ పరికరాల సాయంతో విమానం ఎగిరింది లైట్లు లేకుండా ఎగరడంతో సుడానిస్ ఆర్మీ పారామిలిటరీ దానిని చూడలేకపోయింది శ్రీహరికోట స్టార్ సెంటర్ నుంచి లభించిన ఉపగ్రహ మార్గదర్శకత్వంలో భారత విమానం సంపూర్ణంగా చీకటిలో ప్రయాణించింది పైలట్లు రాత్రికి రాత్రి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు ఇంజన్ ను షట్ డౌన్ చేయలేదు విమానం డోర్ తెరుచుకోవడంతో భారత కమాండోలు పరుగున వెళ్లి విమానంలోకి రెండు వందల డెబ్బై ఎనిమిది మందిని మెరుపు వేగంతో తీసుకువెళ్లారు ఏడు నిమిషాల పాటు విమానం చూడ నేలపైనే ఉండిపోయింది నో లైట్స్ నో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నో సైన్ బోర్డ్స్ నథింగ్ అందరూ కూర్చున్న తర్వాత కేవలం శాటిలైట్ నావిగేషన్ సాయంతో అంతే మెరుపు వేగంతో విమానం టేక్ ఆఫ్ తీసుకుంది అరేబియాలోని జడ్డాలో విమానం ల్యాండ్ అయిన తర్వాత జడ్డా నుంచి ఢిల్లీకి భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు ఈ సంఘటన ప్రపంచ వేదికపై తీవ్ర దిగ్భ్రాంతిని సృష్టించింది నిజానికి ప్రకంపనాలే పుట్టించింది ఇజ్రాయెల్ తప్ప మరే దేశం ఇలాంటి సవాలును తీసుకోలేదు కానీ భారతదేశం ధైర్యం చేసింది మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ విషయంలో ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ల శక్తి తెలిసి పాకిస్తాన్ వణికిపోతోంది చైనా ఆర్మీ చీఫ్ డైపర్స్ కి ఆర్డర్ ఇచ్చాడు నిజానికి ఈ ఆపరేషన్ చాలా సవాలుతో ప్రమాదంతో కూడుకున్నది విమానం అక్కడ చిక్కుకుపోయినా లేదా అక్కడ ఫైటర్స్ విమానాన్ని గమనించి విమానాన్ని చుట్టుముట్టినా అత్యంత ప్రమాదమే కాదు భారత్ కు పరువు ప్రతిష్టల సమస్య కానీ భారతదేశం ప్రపంచంలోనే అతి గొప్ప సాహసం చేసింది ఆశ్చర్యకరంగా ఇది ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు శనివారం నాడు జరిగింది భారత సైన్యంపై ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది దేశ ప్రజల ప్రాణాలు కాపాడటంలో ఇజ్రాయెల్ మాదిరిగా ఇండియా కూడా చరిత్రలో నిలిచిపోయింది తమ ప్రజలను కాపాడుకునేందుకు భారత ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందని నిరూపించింది ఈ ఘనత సాధించిన పైలట్ క్రూ చీఫ్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది వీరి పేర్లను అవార్డులకు ఎప్పుడు ప్రకటిస్తారో అప్పుడే బహుశా వారి పేర్లు ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది భారత వైమానిక దళం ఒక గొప్ప విజయాన్ని సాధించింది ప్రతి భారతీయుడు తమ ఛాతిని పైకెత్తి గర్వంగా వారికి సెల్యూట్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది భారత ఆర్మీ తన పౌరులకు భయం లేదు భయం లేదు భయం లేదని అభయం ఇచ్చిన క్షణం భారత్ సూపర్ పవర్ టైటిల్ ను చేరిన క్షణం ఈ ఆపరేషన్ తర్వాత సుమారు మూడు వేల మంది భారతీయులను సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహాయంతో సీ పోర్ట్ మార్గం ద్వారా తరలించారు బెంగళూరు సమీపంలో రాజీవ్ హంతకులు మెరుపు దాడి చేసినప్పుడు ఢిల్లీ నుంచి కమాండోలు రావడానికి రెండు రోజులు పట్టింది ముంబై దాడి సమయంలో ఢిల్లీ నుంచి కమాండోలు రావడానికి ఒక రోజు పట్టింది కానీ నిమిషాల్లో సూడాన్ నుంచి భారతీయులను రక్షించాం భారత్ మారుతుంది భారత్ శక్తి మారుతుంది భారత్ వేగం మారుతుంది భారత్ను ప్రపంచం చూసే దృష్టి మారుతుంది ఇది దేశం సాధించిన అపురూప చారిత్రక విజయం జై హింద్ భారత మాతాకి జై ఇలాంటి భారతీయుల హృదయం ఉప్పొంగే వార్తల కోసం చూస్తూనే ఉండండి నైన్ వైబ్స్